డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డెంగ్యూ మెదడు వాపు చికెన్ గున్యా మొదలగు వ్యాధులపై కడప జిల్లా సిద్ధవటం ఆరోగ్య ఉప కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ సబ్ యూనిట్ ఆఫీసర్ సుబ్బారాయుడు అవగాహన కల్పించారు. దోమకాటుకు గురికాకుండా ప్రజలు దోమల తెరవులు వాడాలని సూచించారు. డెంగ్యూ వ్యాధి లక్షణాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన వివరించారు. मंडल सूपरवाइजर पीएससी सूपरवाइजर राममोहन गारु चक्कगा एमएमडीसी गुरिंचि नेनु चेप्पिनटुवंटि नेनंटे कट्टे कोट्टे तेच्चेने डीप्गा वेल्लकुंडा कोन्नि कोन्नि पाइंट्स नेनु चेप्पानु कानी चाला डीप्गा चेप्पारु मीरु आयन दग्गर चाला सब्जेक्ट उंदि मीरंदरू कूडा आयनकु सहकरिंचि मरि पन्नूरु कोत्तपल्लिलो एल्टी गारु कूडा सुपनर्सरी गारु वच्चारु आयनकु कूडा मीरु सहकरिंचि एनबीडीसी प्रोग्रामलो प्रति ओक्करू कूडा अंदर कल ममेकम कुट सभ्युनी मरकसारी सभामुख राममोहन सार गारी सीहेचओ गारी एमपीहेचओ गारी पद्मा गारी एलटी गारी अंदर की प्रत्येक धन्यवाद मर चलो जो अंदर भाग सिद्धवटम मंडल कोत्तपल्ले प्राथमिक आरोग्य केंद्र परिधि मन कार्यक्रम कार्यक्रम की मरी मन सब यूनिट आफीसर गारु सीहेचओ गारु एमपीहेचओ सूपरवाइजर एलटी अंदर हाजर इंदो मनमेमंटे अंत दोम अंत प्रत्येक दीन गुरी प्रॉब्लम गुरी दोम वाल ये समस्या वस्तने गुरी इप्ड सारंत चाल वरक चपेशो ब्रीफ इंकोसारी ఇప్పుడు దోమలు అంటే జనరల్ గా దోమల ద్వారా మనకు చాలా రకాల జబ్బులు వస్తాయి. అందులో ముఖ్యంగా ఐదు రకాల జబ్బులు వస్తాయి. అందులో ఒకటి మలేరియా, ఫైలేరియా, చికెన్ గునియా, డెంగ్యూ, జపనీస్ ఎన్సెఫలైటిస్. ఈ ఐదు జబ్బులు మనం రోజు ఎక్కువగా ఇంటంటాం. ఇందులో ఈ రోజు ఆ డెంగ్యూని గురించి మనము డెంగ్యూ జాతీయ డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి డెంగ్యూని గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు సార్ చెప్పారు కదా ఈ డెంగ్యూ అనేది ఒక వైరస్ ద్వారా వచ్చే జబ్బు మాది. ఆ వైరస్ ను ఈ వైరస్ ను ఈ డెంగ్యూ అంటే ఈ దోమ ఈడిస్ దోమ అంటే ఈడిస్ ఈజిప్టై అంటారు అది ఈడిస్ లో అది ఒక రకమైన జాతి ఈడిస్ దోమలో చాలా రకాలు ఉన్నాయి 7-8 రకాలు అందులో ఈజిప్ట్ ఈడిస్ ఈజిప్టై అనే ఒక దోమ ద్వారా వస్తుంది అది ఆ దోమ శరీరంలో అనారోగ్యమైన అంటే డెంగ్యూ జబ్బు ఉన్న వ్యక్తిని ఆ దోమ కుట్టినప్పుడు దాని లాలాజలం ద్వారా శరీరంలోకి ఆ దోమకు సంబంధించి ఆ వైరస్ పోతది డెంగ్యూ వైరస్ ఆ వైరస్ ఆరోగ్యవంతమైన మనలాంటి వాళ్ళని కుట్టినప్పుడు ఆ వైరస్ బారిన మనం పడి ఆ దోమకాటుకు గురైన ఎవరైతే ఆరోగ్యవంతులు గురైతారో ఆ దోమకాటుకు గురైన వాళ్ళందరూ ఆ వైరస్ బారిన పడి డెంగ్యూ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇందులో డెంగ్యూ గురించి ఏంటంటే డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ లో మామూలుగా హై ఫీవర్ ఉంటుంది. ఫీవరు తీవ్రమైన జ్వరము ఇంకా తర్వాత ఆ సీవర్ హెడ్ఏక్ ఆ తర్వాత ఏముంటదంటే మనకు ఈ అంటే కళ్ళ లోపల ఎస్పెషల్లీ బాగా గుర్తుపెట్టుకోండి కళ్ళు కనుగుడ్లు తిప్పినప్పుడు కళ్ళ లోపల నొప్పి పెయిన్ ఎక్కువ ఉంటుంది అది అది ఎస్పెషల్లీ డెంగ్యూలోనే ఉంటుంది అది మరి ఈ రకంగా అంటే వామిటింగ్స్ ఉంటాయి ఇంకా ఒక నాసియా అంటారంటే వామిటింగ్ వచ్చినట్టు ఉంటాయి ఇలాంటి జబ్బులు ఇలాంటి లక్షణాలు ఉంటాయి డెంగ్యూకు ఎస్పెషల్లీ ఇది దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి మనము దానికి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది లేదంటే కన అది ఈ లక్షణాలు 5 నుంచి 6 రోజులు ఉంటాయి 7వ రోజు నుంచి డెంగ్యూ హెమరేజెస్ అని సార్ చెప్పినట్లు శరీరం మీద దద్దుర్లు ఎర్రటి రక్తపు దద్దుర్లు ఉంటాయి ఆ దద్దుర్లు కూడా కొన్ని నవ్వులు ఉంటాయి అలాగా ఈ హెమరేజెస్ వస్తాయి అలాగే ముక్కులో నుంచి పళ్ళలో నుంచి కూడా రక్తస్రావం జరిగేదానికి అవకాశం ఉంటుంది. దీనికి ఒక పారాసిటమాల్ టాబ్లెట్ మాత్రమే పెయిన్ కిల్లర్ ఆస్పిరిన్ అని డైక్లోఫెనాక్ అని అలాంటి ఏదైనా ఐబ్యూప్రోఫెన్ లాంటివి ఇచ్చేశారంటే రక్తస్రావం అది రక్తస్రావాన్ని ఎక్కువ చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇటువంటి టాబ్లెట్లు ఇవ్వకూడదు ఇంకా ఎక్కువ అయిపోతుంది బ్లీడింగ్ ఎక్కువ అయిపోయేదానికి ఉంటుంది అది. అందువల్ల ప్రాథమిక దశలోనే మీరు ఇవ్వాల్సింది మీకు ఐ డౌట్ వచ్చిందంటే ఒక పారాసిటమాల్ ఇచ్చేసి డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయాల్సింది వస్తుంది. అది డెంగ్యూ వ్యాధి లక్షణాలు అది. మరి వ్యాధి ఎట్లా వస్తుంది అనేది కనుక్కున్నాము. డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఏంటి అంటే మరి ఏం చేయాలా ఈ డెంగ్యూ వ్యాధి రాకుండా ఏం చేయాలంటే దోమ ద్వారా వస్తుంది కాబట్టి మనకు ఆ దోమ పుట్టకుండా చేయాల్సిన బాధ్యత మనది. మన ఏరియాలో మన పరిసరాల్లో మన ఇంటి వాతావరణంలో దోమ పుట్టకుండా చూడాలి.
ఆ దోమ ఎక్కడ ఉంటుందంటే మురికి నీళ్ళల్లో ఉండేది కాదు, ఎక్కువగానే మంచి నీళ్ళల్లోనే గుడ్లు పెడుతుంది, మంచి నీళ్ళల్లోనే దాని ఆవాసంలో అక్కడే ఉంటుంది. మంచినీళ్ళు ఎక్కడ నిల్వ ఉన్న మంచినీళ్ళు, ఇప్పుడు సార్ చెప్పారు కదా నిల్వ ఉన్న మంచినీళ్ళు మన ఇంటిలో కూలర్లలో పాత టైర్లు బయట పడేసింటాము, నెక్స్ట్ డిస్పోజబుల్ గ్లాసులు పాత రోళ్ళు ఇలాంటిలో మంచినీళ్ళలోనే గుడ్డు పెడుతుంది. అది దాని లైఫ్ దాదాపుగా 28 రోజులు ఒక జీవిత కాలం ఉంటుంది మా దోమది. 28 రోజుల్లో 300 గుడ్లు వరకు పెడుతుంది అది. 28 రోజుల తర్వాత దాని లైఫ్ అయిపోతుంది. ఆ గుడ్లు మాత్రము దాదాపు 1 ఇయర్ వరకు ఆ గుడ్లు అట్లాగే జీవి అట్లే ఉంటాయి. అది 1 ఇయర్ లోపల ఎప్పుడైనా కానీ దాని అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు గుడ్లు పిగిలి తర్వాత లార్వాలు ఆ తర్వాత అడల్ట్గా ఉన్నాయి. ఇవి ఎక్కువగా కాబట్టి ఏం చేయాలంటే అది ఒకటి దోమ పుట్టకుండా చూడడానికి మా పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. నీళ్ళు ఇంకా ఏదైనా మన పరిసరాలన్నీ అంటే డ్రైడే ఫ్రైడే రోజు ప్రతిరోజు ఎందుకు డ్రైడే ఫ్రైడే వారంలో ఒక రోజుకి ఎందుకు చేస్తాము, మనము 10 రోజులకు 20 రోజులకు ఒకసారి చేయొచ్చు కదా. ఏమైనా డౌట్ వచ్చిందా ఎప్పుడైనా అడిగారా ఎవరినైనా? డ్రైడే అనేది అంటున్నా నేను, ప్రతి నెల 1వ తారీఖు 1వ తారీఖు చేసుకోవచ్చు కదా. దీనికి ఎందుకు గుడ్డు పెట్టిన తర్వాత లార్వా అడల్ట్ అయిపోయేసరికి 14 ఈ లోపల మనము దాన్ని ఆ లార్వా స్టేజ్ అడల్ట్ స్టేజ్ ఎగ్ స్టేజ్ ఈ స్టేజ్ 3 స్టేజ్లు మన నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి మనం అవన్నీ కడిగేసి శుభ్రం చేసి తొట్లు అవన్నీ చేసి పెట్టుకున్నామంటే ఆ లైఫ్ సైకిల్ను మనము కట్ చేసేసేమో నెక్స్ట్ దోమలు పుట్టకుండా ఉంటాయి కొత్త దోమలు. మరి సరే ఓకే దోమలు పుట్టకుండా ఉంటే మరి కొన్ని నీటి నిల్వ ఉండే ప్రాంతాలన్నీ మనం డిస్పోజ్ చేసాము, అయినా కానీ కొన్ని దోమలు ఉంటాయి. మరి అటువంటి దోమల భారీ కాటు నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి, మెయిన్ దోమ ధరలు వాడాలా, రెండోది మస్కిటో రెపలెంట్స్. మస్కిటో రెపలెంట్స్ అంటే మనం ఓడోమాస్ అని కొంతమంది మనకు చేతి అలాంటివి చేసుకొని దోమ కాటు నుంచి మనం బయటపడాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాగే దీన్ని ఒకవేళ డౌట్ ఉంటే కదా సార్ చెప్పినట్టు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అటు బయట ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళిపోతానే అటు చేసి టెస్ట్ చేసి ఆడ ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతానే, దీంట్లో ముఖ్యంగా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతుంది తగ్గుతానే మీకు డెంగ్యూ వచ్చేసింది అది అని చెప్పి భయభ్రాంతులు గురి చూసి బయట ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు వేలు దోసుకుంటుంటారు. అది కాదు, అది గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంది. అది అక్కడ సార్ చెప్పినట్టు ఎలిసా టెస్ట్ ఐజీఎం ఐజీజీ అని టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందంటేనే మనకు కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత సార్ చెప్పినట్టు నెక్స్ట్ అక్కడ కంట్రోల్ మెజర్స్ ఏమేమి ప్రతిసారి వర్షం కొత్తగానే వస్తూ ఉంటుంది. ఏఎన్ఎం హెల్త్ యాప్లో ఓపెన్ చేస్తున్నారు వెక్టర్ కంట్రోల్ అండ్ హైజీన్ ప్రోగ్రామ్. అవును, దీంట్లో న్యూ కంప్లైంట్ రైజర్ కంప్లైంట్ న్యూ కంప్లైంట్లోకి వెళ్తారు. న్యూ కంప్లైంట్లోకి వెళ్ళి ఈ అన్నీ కూడా ఫిల్ చేయాల్సిందే. మీరు ఏది ఫిల్ చేయకపోయినా మళ్ళీ అడుగుతారు, ఎందుకంటే కింద సబ్మిట్ ఆప్షన్ అనేది రాదు. ప్రతిదీ ఫిల్ చేసిన తర్వాత ల్యాండ్మార్క్ అనేది కంపల్సరీ, అంటే ఆ చుట్టుపక్కల ఏదన్నా ల్యాండ్మార్క్ అంటే తెలుసు కదా. మండలి చూస్తున్నారు రూరల్, ఈరోజు మండలి కదా మనం చేద్దామమ్మా ఒకటి. ముఖ్య అంశం ఏంది ఒకటి చెప్పండమ్మా, డెంగ్యూ దినోత్సవం ఉండాలని కోరుకుందామా? మన డిపార్ట్మెంట్ ప్రజలకి ఏ విధంగా సహాయం చేయగలుగుతాం మనము హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా ఏం చేస్తాం ప్రోగ్రామ్ చెప్పండి. మనం చేసే ప్రతి వారం చేస్తున్నాం కదా ఫ్రైడే ఫ్రైడే ప్రోగ్రామ్, ఏంటి దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇవన్నీ వాళ్ళ ఇళ్ళల్లో చేసుకునే మనం డిపిస్తాం. టైర్లు కానీ టెంకాయ చిప్పలు కానీ టెంకాయ బోండాలు కానీ నీళ్ళు ఎక్కువగా నిల్వ ఒకవేళ ఉంటే వాటిని కడుక్కొని మళ్ళీ కొత్త నీళ్ళు పట్టుకోమని చెప్తాము. లేదు అంటే వాళ్ళకి అంటే ఇంట్లో వాళ్ళకి అవైలబుల్గా ఉండేవేమి కిరోసిన్ కానీ అలాంటివి దానిపైన కొంచెం చల్లుకోమని చెప్తాం. దానివల్ల ఏమవుతుంది తెలుసా? కిరోసిన్ ఎందుకు చల్లుకోమని చెప్తాము? లార్వా ఇప్పుడు మన కిరోసిన్ ఇస్తున్నాం కదా పైన, ఏమవుతుంది ఆక్సిజన్ అందకుండా లార్వా అనేది లార్వా స్టేజ్లోనే చచ్చిపోతాయి. పిల్లలుగా ఉన్నప్పుడే చంపేస్తున్నాయి, దానివల్ల దోమలు ఉత్పత్తి అంటే పెరుగుదల ఉండదన్నమాట. ఇంకా మనం ఏం చేస్తాము, కెమికల్స్ ఏమేమి చల్లుతాము ఏంటి ఎట్లా ఏ విధంగా చల్లుతారు, కాన్సన్ట్రేషన్ ఏ విధంగా డైల్యూట్ చేస్తారు, కలిపి ఏం చేస్తావు?
దోమలు ఉన్న దగ్గర నీళ్లు నిల్వ ఉన్న ప్రదేశాలలో చంపుతారు దోమలు ఉన్న దగ్గర తొట్లల్లో గవర్నమెంట్ లో ప్రతిదానికి ఫైళ్లు పేపర్లు ఉండేవి కాదు ప్రతి దానికి యాప్ వచ్చేసింది అప్లికేషన్ స్మార్ట్ ఫోన్ ఉందా స్మార్ట్ ఫోన్ లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసినామా దానికి లాగిన్ ఐడిస్ ఇచ్చినామా కొట్టినామా ఫోటో ఫోటో కొట్టానే ఏమవుతుంది సంబంధించిన డిపార్ట్మెంట్ కి వెళ్తది సంబంధించిన డిపార్ట్మెంట్ లో పరిష్కారం కాలేదు అంటే అది పై అధికారులకు చేరుతుంది మీరు కింద లెవెల్లో ఏ యాక్షన్ తీసుకున్నారనే క్వశ్చన్ వస్తుంది అర్థమవుతుందా ఈ యాప్ ఏదైతే ఉందో మీ ఏఎన్ఎం హెల్త్ యాప్ ప్రతిసారి కూడా అప్డేట్ అడుగుతూనే ఉంటుంది ఎందుకంటే కొత్త కొత్త పాయింట్స్ దాంట్లో యాడ్ అవ్వడం కానీ కొత్త కొత్త టాపిక్స్ యాడ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు అప్డేట్ వచ్చినా అప్డేట్ చేసుకోవాలి క్రెడెన్షియల్స్ మార్చుకోవద్దండి ఫోన్ నెంబర్లు మార్చొద్దండి ఓకేనా ఏ ఫోన్ నెంబర్ అయితే పెట్టుకున్నారో మీరు వర్క్ చేసేంత వరకు అదే ఫోన్ నెంబర్ పెట్టుకోండి నెట్వర్క్ ఉన్న సిమ్లు వాడుకోండి ఓకేనా ఇంకా మనం ఇందాక చెప్పినట్టే ప్రతి ఒక్క కాలం కూడా ఫిల్ చేయాలి ఫిల్ చేస్తేనే అది సబ్మిట్లోకి వెళ్తుంది బుధవారం వరకు మన ఏరియాలో ఉన్నటువంటి ఏ ప్రదేశమైనా అంటే నీళ్ళు నిల్వ ఉన్న కానీ దిబ్బలు కానీ దోమలకి ఉత్పత్తి జరిగే ఏ ఉత్పత్తి జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి ఏ ప్రదేశమైనా కూడా మనం కనిపెట్టి ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే అది సంబంధించిన డిపార్ట్మెంట్కి పలానా దగ్గర ఈ సమస్య ఉంది మాకు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైజ్ చేస్తున్నారు మీరు రైజ్ చేయలేదు అంటే మళ్ళీ మనకి కంప్లైంట్ వస్తుందమ్మా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొక విషయం కొత్తపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ఈరోజు జాతీయ డెంగ్యూ డే సందర్భంగా పురస్కరించుకొని గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి ఆశా కార్యకర్తలు మరియు ఆరోగ్య కార్యకర్తలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి మరి డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు డాక్టర్ తేజస్విని గారి ఆధ్వర్యంలో మరి ఎంపీహెచ్ఓ వరదారెడ్డి గారు మరి సిహెచ్ఓ శంషద్ బేగం గారు మరి సూపర్వైజరు శ్రీనివాసులు గారు రామ్మోహన్ గారు తర్వాత ఎల్టీ సుబ్బనర్సయ్య గారు సూపర్వైజరు పద్మ గారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏంటికి జాతీయ డెంగ్యూ డే జరుపుకుంటున్నామంటే ఇది ఏ దోమ వల్ల ఈ జ్వరం వస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి దీని ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలనేది నాలుగు మాటలతో నేను చెప్తాను ఇది ఫస్ట్ ఏడిస్ దోమ వల్ల ఈ డెంగ్యూ జ్వరం వస్తుంది దీని శాస్త్రీయ నామం వచ్చేసి ఏడిస్ దోమ అంటున్నాం డెంగ్యూ దోమ దీని శాస్త్రీయ నామం వచ్చేసి ఏడిస్ దోమ ఏడిస్ దోమ దీని ఇంకోటి కూడా ఎల్లో ఫీవర్ అని కూడా అంటారు అయితే ఇది పగటి పూట మాత్రమే కుడుతుంది ఎక్కడ కుడుతుంది మన ఇంటి పరిసరాల ప్రాంతంలోనే కుడుతుంది ఇది 400 మీటర్ల దూరంలోనే ప్రయాణిస్తుంది అంతకంటే ఎక్కువ ప్రయాణించదు ఎక్కువ కుట్టేది కూడా ఎవరికి కుడుతుందంటే చిన్నపిల్లలు గర్భవతులు బాలింతలు వయోవృద్ధులు వాళ్ళకు కుడుతుంది మరి ఏ కలర్ డ్రెస్ వేసుకున్న వారికి కుడుతుందంటే బ్లాక్ కలరు నాబ్లు రెడ్ కలర్ వేసుకున్నటువంటి వారికి ఈ కలర్ డ్రెస్ వేసుకున్న వారికి ఆకర్షితమై వాళ్ళని కుట్టేదానికి ఉంటుంది అయితే మిగతా వాళ్ళని కుట్టదంటే మిగతా వాళ్ళని కూడా కుడుతుంది అయితే ఎక్కువ శాతం వీళ్ళని కుడుతుంది ఇంకోటి కూడా ఏంటంటే గర్భవతులను కూడా కుడుతుంది తర్వాత ఎక్కువ లావు ఉన్న వాళ్ళని కూడా ఈ దోమ కుట్టేదానికి ఆస్కారం ఉంది అయితే ఇది సంవత్సరం పొడుగు ఇది గుడ్లు పెడుతూనే ఉంటుంది సంవత్సరం పొడుగు గుడ్లు పెడుతూ ఉంటుంది 100 మంది ప్రాణాలు తీసుకున్నది ఈ ఏడిస్ దోమ కాబట్టి మనం ఏంటంటే ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే పాటిస్తున్నాం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దోమలకు నిలయమైనటువంటి వాటన్నిటిని కూడా తొలగిస్తున్నాం తర్వాత వెక్టార్ కంట్రోలైజింగ్ యాప్ ద్వారా కూడా మనము రేజ్ చేస్తున్నాం మరి మన వంతు మనము ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామ స్థాయిలో మీరు గ్రామానికి వెళ్ళినప్పుడు వారికి ఆరోగ్య విద్యను గురించి చెప్పండి ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడేని గురించి చెప్పండి ప్రతి సోమ మంగళ బుధవారం కూడా వెక్టార్ ఏవైతే చెత్త కుప్పలు ఉన్నాయో నీటి నిలువలు ఉన్నాయో నీటి కుప్పలు ఉన్నాయో అవన్నీ కూడా యాప్ ద్వారా సచివాలయానికి ఒకటి డౌన్లోడ్ చేయవలసిందిగా సభాముఖంగా సవనీయంగా మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ ద్వారా మరి సిఎస్ఓ ద్వారా ఎంపీహెచ్ఓ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇది ఈ దోమ కుట్టడం వల్ల మనకు ఈ పరీక్ష చేయాలంటే ఎక్కడ దొరకదు ఇది కడపలోనే ఎలిసియా టెస్ట్ ద్వారా నిర్ధారణ జరుగుతుంది గ్రామ స్థాయిలో దొరకదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ టెస్టులు జరగవు
జిల్లా స్థాయిలో ఉన్నటువంటి గవర్నమెంట్ జీజీహెచ్ల ద్వారానే దొరుకుతాయి. అక్కడ మాత్రమే ఎలిసా టెస్ట్ ద్వారా మాత్రం నిర్ధారణ అయితేనే వారికి ట్రీట్మెంట్ అక్కడ ఇస్తారు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆ గ్రామ స్థాయిలో ఏలు ఆపరేషన్ చేయడం కానీ లేకపోతే హౌస్ టు హౌస్ లార్వా సర్వే చేయడం కానీ అక్కడ స్ప్రేయింగ్ చేయడం కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క డెంగ్యూ జ్వరాలు లక్షణాలు ఎలా ఉంటాయంటే విపరీతమైనటువంటి జ్వరం ఉంటుంది, విపరీతమైనటువంటి జ్వరం ఉంటుంది, తర్వాత ఒళ్ళు నొప్పులు ఉంటాయి, శరీరం పైన దద్దులు వస్తూ ఉంటాయి. ఇలాంటి కేసులు మీకు తటస్థపడినప్పుడు ఫీల్డ్లో ఖచ్చితంగా మీరు జీజీహెచ్ పంపించడానికి ప్రయత్నం చేయాలి. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆశ కార్యకర్త కానీ ఆరోగ్య కార్యకర్త కానీ ప్రస్తపడినప్పుడు మీరు ఖచ్చితంగా జీజీహెచ్ రెఫర్ చేయాలి. ఆ జీజీహెచ్ రెఫర్ చేసే ముందు మీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మీ సూపర్వైజరు తర్వాత మీ సిహెచ్ఓ మరి ప్రోటోకాల్ ప్రకారం వారి దృష్టి కూడా వెళ్ళిపోతుంది. వారు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కు రెఫర్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కావున మీరు సరైన సమయంలో మీరు ఐడెంటిఫై చేయకుండా వాళ్ళని కూడా రెఫర్ కన్నా చేయకపోతే ప్రాణాలు నిండు ప్రాణాలు కోల్పోయేదానికి కూడా ఆస్కారం ఉంది. దోమ చిన్నది కానీ దోమ కాటు చాలా ప్రమాదకరమైనది. దోమ అయితే చిన్నదే కానీ కాటు ప్రమాదకరమైనది. మీరందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే రీతికి వెళ్ళాలంటే ఇంటి పరిసరాల పరిశుభ్రతను పాటించాలి, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ఇది ఎక్కువ శాతం పగటిపూట మాత్రమే కుడుతుంది, రాత్రుల్లో మాత్రము కుట్టదు. ఇది ఎక్కువ శాతం మంచినీళ్ళలో మాత్రమే నివసిస్తుంది. ఆ మంచినీళ్ళు కూడా ఎక్కడ పూల కుండీలో కూలర్లోనో హెయిర్ కూలర్లోనో తొట్టుల్లోనో డ్రమ్ముల్లోనో మనం వాడేటువంటి వాడుకునేటువంటి డిస్పోజల్ గ్లాసుల్లో నివసిస్తూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే వెళ్ళినప్పుడు డిస్పోజల్ గ్లాసులు ఏ ఉన్నాయి, పాత టైర్లు ఏ ఉన్నాయి, పాత తొట్లు ఏ ఉన్నాయి, పాత రోళ్ళు ఏ ఉన్నాయి, ఇవన్నీ కూడా గమనించి గ్రామ స్థాయిలో వారికి అవేర్నెస్ కల్పించి ఈ డెంగ్యూ బారి నుంచి తప్పించుకునే గారు ఉండాలని మరొకసారి టీవీ నైన్టీన్ ద్వారా గ్రామ ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాం. అలాగనే ప్రతి ఒక్కరు కూడా దోమతరులే వాడాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ ప్రజానీకం ప్రతి ఒక్కరు దోమతరులే వాడాలి. తర్వాత గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ ప్రజానీకాన్ని కూడా ఆల్అౌట్ సితకా వైద్యం వ్యాపాకు పోగేసుకోవాలి. లేదా కొంచెం ధనికులుగా ఉన్న వాళ్ళైతే ఆల్అౌట్ ఉపయోగిస్తారు, ఆల్అౌట్ కూడా ఉపయోగించుకొని ఈ దోమకాటు వారి నుంచి బయటపడాలని మరొకసారి సభాముఖంగా సవనీయంగా మరి పొన్నల పొత్తపల్లె ఆరోగ్య కేంద్రం నుంచి వచ్చినటువంటి సిహెచ్ఓ గారికి, శంషాద్ బేగం గారికి, మరి సూపర్వైజరు పద్మ గారికి, మరి మేల్ సూపర్వైజర్ రామ్మోహన్ గారికి, ఎంపీహెచ్ఓ వద్దారెడ్డి గారికి, మరి ఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ సుబ్బనసయ్య గారికి కూడి వచ్చినటువంటి ఆశా కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ఉన్నాను.